మైటివి ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019 డిసెంబర్ 26వ తేదీన మార్గశిర బహుళ అమావాస్య మూలా నక్షత్రంలో గురువారం రోజు ఉదయము పాక్షిక సూర్యగ్రహణము సంభవించనుంది. ఈ యొక్క సూర్యగ్రహణము ఉత్తర దిక్కు నుంచి మొదలై మూలా నక్షత్రంలో పాక్షికంగా ఏర్పడి నైరుతిలో విడవబోతూ ఉంది. ఈ యొక్క పాక్షిక సూర్యగ్రహణము డిసెంబర్ 26వ తేదీన అంటే గురువారం రోజున ఉదయము 8:07 మొదలై 9:38 మధ్యస్థాయికి చేరుకొని 3:09 పాటు మనకు ఈ యొక్క గ్రహణం కనిపిస్తుంది. తరువాత 11:20 గ్రహణము విడుస్తుంది. ఈ యొక్క సూర్య చంద్రగ్రహాల యొక్క సంయోగము ద్వాదశ రాశి అయినటువంటి ధనుసు రాశిలో సంభవించబోతూ ఉంది. మరి ఈ యొక్క గ్రహణం వలన ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క సూర్యగ్రహణము గురువుతో కలిసి సంభవించటం వలన 12 రాశుల వారికి కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ యొక్క జీవితంలో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలోని సమస్యలన్నీ కూడా తొలగి కొత్త కొత్త కార్యక్రమాలను మొదలు పెడతారు. అనుకోకుండా అదృష్టము తలుపు తెడుతుంది. ఆకస్మిక వస్తులాభము, ధనలాభాలు కలుగుతాయి. పిరికితనము పోయి ధైర్య సాహసాలను మూట కట్టుకుంటారు. మాట తీరులో మార్పులు, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు, ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు మరియు నూతన పెట్టుబడులు కూడా పెడతారు. వృత్తిలో బాగా రాణిస్తారు. అన్ని రాశుల వారికి కూడా గురుబలము తోడై ఎటువంటి పనులు అయినా సరే విజయాలను సాధిస్తారు అని కొన్ని రాశుల వారికి మాత్రము ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావము విపరీతమైనటువంటి రాజయోగాన్ని కలిగించనున్నాయి. మరి ఆ రాశులు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇది చాలా అద్భుతమైనటువంటి తరుణం. దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి జాతకులను తీసుకున్నట్లయితే మేషరాశి వారికి సష్టమ స్థానానికి భాగ్యాధిపతి అవుతాడు. భాగ్యాధిపతి అంటే 9వ స్థానము. 9వ స్థానము అంటే మనకు డబ్బు పరంగా, మనం చేసేటటువంటి వృత్తి పరంగా, అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశము గతంలో లేకపోవచ్చు. కానీ ఇక మీదట జరిగేటటువంటి అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి. పరిష్కార మార్గాలు కూడా ఎన్నో కనిపిస్తూనే ఉంటాయి. ఒక మేషరాశి వారికి యొక్క పాక్షిక సూర్యగ్రహణము ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలనే తీసుకువస్తుందని చెప్పవచ్చు. గతంలో ఏవైతే పనులు జరగక పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాశి వారికి సకాలంలో పూర్తయ్యి అన్నింటిలోనూ కూడా ఖచ్చితంగా విజయాలను పొందుతారు. వృషభ రాశి వారిని తీసుకున్నట్లయితే యొక్క ధనుసు రాశి యొక్క రాశి వారికి అష్టమ స్థానం అవుతుంది. ధనుసు రాశిలోనే సూర్యగ్రహణం కూడా సంభవిస్తుంది. ఆరోగ్యము, బంధువుల ద్వారా వచ్చేటటువంటి సమస్యలు, వ్యాపారం చేసేవారికి వచ్చేటటువంటి నష్టములు, తద్వారా ఆర్థికంగా కష్టాలలో పడటము, ఇవన్నీ కూడా ఈ రాశి వారు గత కొద్ది కాలంగా అనుభవిస్తూనే ఉన్నారు. వీటికి సంబంధించి అన్నింటికీ కూడా పరిష్కార మార్గాలు అనేవి ఈ యొక్క డిసెంబర్ 26 జరిగేటటువంటి పాక్షిక సూర్యగ్రహణం నుంచి కూడా వృషభ రాశి వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. అన్నింటికి కూడా పరిష్కార మార్గాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కలుగుతాయని చెప్పవచ్చు. గ్రహణం యొక్క సమయంలో దైవారాధన చేసుకుంటే కోటి జన్మల పుణ్యఫలం కూడా ఈ రాశి వారికి దక్కుతుంది. ఇక తరువాత మిథున రాశి వారిని తీసుకున్నట్లయితే ఇక మిథున రాశి వారికి 7వ స్థానంలో ఈ యొక్క సూర్యగ్రహణం అనేది జరుగుతూ ఉంది. మిథున రాశి వారికి 7వ స్థానం అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అవగాహన రాహిత్యము కానీ, కోర్టు కేసులు కానీ, ఇంట్లో ఉన్నటువంటి గొడవలు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలు,
ఎవరైతే ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయాలలో కానీ, ఎవరికైతే వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉన్నాయో వారికి కానీ, వీటన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది ఈ యొక్క షష్ఠగ్రహ కూటమితో ఏర్పడినటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావం వలన ఎంతో అద్భుతమైనటువంటి సొల్యూషన్ అనేది ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా దొరుకుతుంది. అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అదేవిధంగా కర్కాటక రాశి వారి యొక్క జాతకాన్ని విషయాన్ని తీసుకున్నట్లయితే, ధనుసు రాశి 6వ స్థానాధిపతి అవుతాడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి. 6వ స్థానము అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, అవన్నీ కూడా ఇప్పటి వరకు ఉన్నట్లయితే అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోవటం అనేది జరుగుతుంది. ఇలా అనేకమైనటువంటి మార్పులు డిసెంబర్ 25-26 తర్వాత ఏర్పడటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సింహరాశి వారి యొక్క జాతకుల విషయానికి వచ్చినట్లయితే, ఈ యొక్క గ్రహ కూటమి సూర్యగ్రహణం యొక్క ప్రభావము ఈ రాశి వారికి పంచమ స్థానంలో జరుగుతూ ఉంది. పంచమ స్థానము ఈ రాశి వారికి అవటం వలన, ఈ రాశి వారికి సంతానం వలన ఒక అద్భుతమైనటువంటి యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సంతానం వలన అభివృద్ధి అనేది ఉంటుంది. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి సంతాన భాగ్యము కలిగేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రయత్నాలు మీరు చేయటము, అదేవిధంగా కుటుంబీకుల యొక్క మనస్తత్వాల యొక్క వ్యతిరేకతలు మీకు సానుకూలంగా మారడము, ఇవన్నీ కూడా డిసెంబర్ 25-26 తర్వాత కూడా జరగడం జరుగుతుంది. రాశి వారికి షష్ఠగ్రహ కూటమి అదేవిధంగా సూర్యగ్రహణము ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకువస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా కన్యారాశి జాతకులను తీసుకున్నట్లయితే, కన్యారాశి వారికి 4వ స్థానంలో ఈ యొక్క గ్రహ కూటమి సూర్యగ్రహణం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 4వ స్థానం అంటే ఆటోమేటిక్గా ఆస్తులు, స్థిరాస్తులు, కోర్టు లావాదేవీలు, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, తల్లిదండ్రులతో అదేవిధంగా బంధుమిత్రులతో గొడవలు ఏర్పడటము, కొన్ని కష్టాలు అనేవి రావటము, మనస్తాపాలు ఏర్పడటము, ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగే ఉంటాయి. ఇవన్నీ కూడా డిసెంబర్ 25-26 తర్వాత మార్పు అనేది సంభవిస్తుంది. ఎన్నో పరిష్కార మార్గాలు కూడా కలుగుతాయి. ఈ యొక్క అన్ని సమస్యల నుంచి కూడా తప్పకుండా బయటపడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా తులారాశి జాతకులను తీసుకున్నట్లయితే, ఈ యొక్క తులారాశి వారికి ఆటోమేటిక్గా తృతీయ స్థానాధిపతి అవుతాడు. తృతీయ స్థానము అంటే అన్నదమ్ముల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, కోర్టులో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తిరిగి రావటము, కోర్టు లావాదేవీలు అన్నీ కూడా మీ పరంగా అనుకూలంగా రావటము, వీటన్నిటికీ సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు డిసెంబర్ 25-26 తర్వాత నుంచి కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గాలనేవి దక్కుతాయి. అన్ని బాధల నుంచి కూడా బయటపడటం అనేది జరుగుతుంది. తరువాత రాశి వారు వృశ్చిక రాశి వారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి సూర్యగ్రహణం ప్రభావం అనేది 2వ స్థానం అవుతుంది. 2వ స్థానము అంటే కుటుంబ స్థానం అవుతుంది, ఆర్థిక పరమైనటువంటి స్థానం అవుతుంది. కుటుంబానికి సంబంధించినటువంటి మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆర్థిక పరంగా ఉన్నటువంటి లావాదేవీలన్నీ కూడా కలిసి వస్తాయి. వ్యాపారంలో వృద్ధి, ఇవన్నీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు డిసెంబర్ 25-26 తర్వాత నుంచి ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత రాశి వారు ధనురాశి వారు. ధనుర్రాశి మొదటి రాశి అవుతుంది. ఈ యొక్క ధనుర్రాశిలోనే ఈ యొక్క సూర్యగ్రహణం కూడా సంభవిస్తుంది. మొదటి హౌస్ అనేసరికి ఆటోమేటిక్గా మీకు ఉన్నటువంటి శరీర సౌష్ఠవము, మీకున్నటువంటి హెల్త్ ఇష్యూస్, మీకున్నటువంటి బాడీ లాంగ్వేజ్, మీకున్నటువంటి మెంటాలిటీ, మీకున్నటువంటి లక్షణాలు, వీటన్నిటిపై ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పాజిటివ్గా మారేటటువంటి అవకాశాలు అనేవి చాలా తప్పకుండా ఉంటాయి. డిసెంబర్ 25-26 తరువాత నుంచి కూడా మంచి యోగకాలం అనే చెప్పవచ్చు. తరువాత రాశి మకర రాశి వారు. ఈ యొక్క మకర రాశి జాతకులను తీసుకున్నట్లయితే 12వ స్థానాధిపతి అవుతుంది. 12వ స్థానము అంటే వ్యయస్థానము. వ్యయస్థానము అంటే ఖర్చులు, నష్టాలు, కష్టాలు, విదేశీ ప్రయాణాలు, విదేశాల ద్వారా వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా
మీరు ఇబ్బందులకు గురి అవ్వడము, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి బాధలన్నీ కూడా ఇప్పటి వరకు పడుతూ ఉన్నట్లయితే డిసెంబర్ 25, 26 తర్వాత నుంచి కూడా తప్పకుండా పరిష్కార మార్గాలు అనేవి దొరకడం అనేది జరుగుతుంది. తరువాత కుంభరాశి జాతకులను తీసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు 11వ స్థానాధిపతి అవుతాడు, లాభాధిపతి కూడా అవుతాడు. ఈ యొక్క రాశి వారికి లాభాలనేవి చాలా అద్భుతంగానే ఉండబోతున్నాయి. ఆర్థిక పరమైనటువంటి వృద్ధి, ఆర్థికంగా స్థిరపడటము, భాగస్వామ్యము ఇవన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి డిసెంబర్ 25, 26 తర్వాత నుంచి కూడా గ్రహాల యొక్క కూటమి వలన ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులను తప్పకుండా చూస్తారు. తర్వాత రాశి వారు మీనరాశి వారు. ఈ యొక్క మీనరాశి వారికి 10వ స్థానము అవుతుంది. 10వ స్థానము అంటే రాజ్య స్థానము, గత జన్మ పుణ్యఫలము, లేకపోతే గతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. గతంలో గౌరవ మర్యాదలు కోల్పోయినట్లయితే అవన్నీ కూడా పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఈ యొక్క గ్రహణం ఈ రాశి వారికి ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. జీవితంలో స్థిరపడడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.